జమిలి ఎన్నికలపై స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమిషనర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు. రేపు షెడ్యూల్ ఇచ్చి 15 రోజులు ఎన్నికలు నిర్వహించినా తాము సిద్ధమేనని చెప్పారు. ఎలక్షన్ చేసేస్తే నెక్స్ట్ పార్లమెంటే కాబట్టి ఆ వేవ్ అనేది వస్తుందేమో అనేటువంటి ఒక డైలాగ్ వల్ల వాళ్ళు ముందుకు పార్లమెంట్ ఎన్నికలే ముందుకు తీసుకొచ్చి దీంతో కలిపి చేయాలనుకుంటున్నారు అనేది మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది జరుగుతుంది అనేది. బట్ ఎలక్షన్ కమిషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ చేసేయండి. మళ్ళా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి దీన్ని దాన్ని ఇప్పుడు మీరు పార్లమెంట్ పెట్టిన దానికి 18th నుంచి దాంట్లో ఏం చేస్తారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని బిల్లు పెడతారు. అట్లా ఒక ప్రయత్నం జరుగుతుందని ఒక అనుమానం ఉన్నది. సరే అనుమానం ఎంతవరకు అనేది చూస్తాం. బట్ మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే పక్క అనేది మనం అనుకుంటుంది. కానీ డెమోక్రసీలో అట్లా ఉండదు, ఫేస్ చేయాలి ఏదైనా కానీ. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఓడిపోతామని మేము ఇంకో పద్ధతిలో పోతాం అనుకుంటే కూడా కరెక్ట్ గా అది ఎప్పటి నుంచి అన్నారండి? మేము దేనికైనా ఇక్కడ ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం, దేనికైనా సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మాకేంటంటే ఈ దేశంలో ఏ పార్టీలో తాటాకులు చప్పుడులకు భయపడేటువంటి పార్టీ కాదు, మా ప్రభుత్వం కాదు. మేము చూసారు కదా 115 స్థానాలు ఎట్ ఏ టైం రిలీజ్ చేసినా ఈ దేశంలో అంత ధైర్యం ఉన్న నాయకుడు ఎక్కడన్నా ఉండడా చూసేది. కాబట్టి మాకు ఆ ఎలక్షన్లు దాంతో మాకు సంబంధం లేదు. మేము ఎనీ టైం రెడీ.